हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सन्ही किचन। मन मोट्टमोदटि पंडुग तोलि एकादशि। ई पंडुगतोने हिंदूल पर्वदिनालु मोदलवुतायि। हिंदू सांप्रदायंलो तोलि एकादशिकि विशिष्ट स्थानं उंदि। आनंदंतो पाटु आरोग्यानि कूडा ई पंडुग इस्तुंदि। తొలి ఏకాదశి 2023లో ఏ తేదీన వస్తుంది, అలానే ఏకాదశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, తొలి ఏకాదశి పర్వదినాన శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా ఏమి సమర్పించుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది. దీన్ని శయన ఏకాదశి అని, హరివాసరం వేళాల పండుగ అని కూడా పిలుస్తారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అంతటి విశిష్టమైన ఏకాదశి పర్వదినం 2023లో ఏ తేదీన వచ్చింది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి తిథి జూన్ 28వ తేదీ బుధవారం రాత్రి 10:56 ప్రారంభమై జూన్ 29వ తేదీ గురువారం రాత్రి 10:43 వరకు ఉంటుంది. హిందువుల పంచాంగం ప్రకారం మనం ఏ పండుగనైనా సరే సూర్యోదయంతో ఏ తిథి ఉంటుందో ఆ రోజు ఆ పండుగగా పరిగణిస్తాం. కాబట్టి మనకి జూన్ 29వ తేదీ సూర్యోదయంతో ఏకాదశి తిథి ఉంది. కాబట్టి మనము జూన్ 29వ తేదీ గురువారం ఈ పండుగను జరుపుకోవాలి. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇది. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశిస్తారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగానూ మనకి మేలు చేస్తుందన్నమాట. ఈ తిథికి ఏకాదశి అని పేరు ఎందుకొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కృతయుగంలో మూరాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలందుకోవాలని కోరుకుందట. నాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటినుంచి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు ఋషులు చెప్తారు. ఏకాదశి పర్వదినాన ఏం చేయాలి? ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్తారు. తొలి ఏకాదశి రోజున పేలాల పిండి ఖచ్చితంగా చేసుకుంటారు. పేలాల పిండి వెనుక ఆరోగ్య రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తరువాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది.
తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. కనుక ఈ రోజున దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. వైష్ణవ దేవాలయాల్లో ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. విశ్వం మరియు జీవరాశుల క్షేమం కోసం వివిధ ఆచారాలు మరియు పూజలు ఈ దేవాలయాల్లో నిర్వహిస్తారు. ఆ రోజు చేసే దానధర్మం పవిత్రమైనది మరియు పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది. ప్రజలు ధాన్యాలు, ఆహారం, పుస్తకాలు, విద్యా సామాగ్రి, వ్యవసాయ పనిముట్లు మరియు బట్టలు దానం చేస్తారు. పశుపక్ష్యాదులకు ఆ రోజు ఆహారం ఇవ్వడం వల్ల పుణ్యం లభిస్తుంది. తొలి ఏకాదశిని ప్రార్థించడం మరియు పాటించడం ద్వారా పాప విముక్తికి సహాయపడుతుందని ప్రసిద్ధి చెందింది. కొంతమంది కుటుంబ సంక్షేమం కోసం రోజంతా పూర్తి ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున వైష్ణవ మఠాలు తప్త ముద్ర ధారణ లేదా శరీరంపై వేడి చేసిన ముద్రలను ధరించడం ఆచరిస్తాయి. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంతో ముడిపడి ఉన్న మఠాలు ప్రధానంగా దీనిని ఉపయోగిస్తున్నాయి. తొలి ఏకాదశి రోజున మొదటి వర్షాలు కురిసిన తరువాత విత్తనాలు మొలకెత్తడం ప్రారంభించినందున ఈ రోజు రైతు సమాజానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది. ఆ రోజు ఘనంగా విందు ఏర్పాటు చేస్తారు. ఆ రోజు పేదలకు పిల్లలకు భోజనం పెట్టడం వల్ల శ్రీహరి విష్ణువు అనుగ్రహం లభిస్తుందని వారి నమ్మకం. తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా సమర్పించాల్సిన పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పేలాల పిండిని జొన్నలతో తయారు చేసుకుంటారు. ఈ పేలాల పిండి తయారు చేయడం కోసం జొన్నలు, అలానే తినే శనగపప్పు, బెల్లం తీసుకోవాలి. కడాయి హీట్ చేసుకొని ఒక కప్పు జొన్నలు తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జొన్నల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉంటే జొన్నలు పాప అవడం స్టార్ట్ అవుతాయి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. జొన్నలు ఇలా పాప అవడం స్టార్ట్ అయినప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మనకి జొన్నలు ఈ విధంగా పాప్కార్న్స్ లాగా మనకి ఇలా ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తినే శనగపప్పు అరకప్పు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోండి. తినే శనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. 2 చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని జొన్నలు యాడ్ చేసుకోండి. జొన్నలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయండి. ఫ్లేవర్ కోసం 2 లేదా 3 ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేసిన తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత శనగపప్పు యాడ్ చేసుకోవాలి. శనగపప్పు వేసిన తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బెల్లం బదులు చక్కెరైనా వేసుకోవచ్చు. బెల్లం వేసేసి గ్రైండ్ చేసుకోండి. మీకు పేలాల పిండి కోర్స్గా కావాలనుకుంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, లేదా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా ఉంటే తినేటప్పుడు పొరబోతుంది. ఈ పేలాల పిండిని స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది. చూశారు కదా తొలి ఏకాదశి రోజు నైవేద్యంగా సమర్పించే పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో, అలానే తొలి ఏకాదశి విశిష్టత గురించి కూడా తెలుసుకున్నారు కదా. వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.